ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థులకు లబ్డప్ లబ్డప్ అంటూ హార్ట్బీట్ పెరిగిపోతుంది. అభ్యర్థులందరూ గెలుస్తామంటూ చెబుతున్నారు, కాని ఓటర్ దేవుళ్ల తీర్పుపై గుబులతో మేకపోతూ గాంభీర్యాలు ప్రదర్శిస్తున్నారు. తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గం ప్రధాన పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు గెలుపుపై అంతా ఉత్కంఠ నెలకొంది. మరికొన్ని గంటల్లో విజేతలెవ్వరో తెలుస్తుంది. కాగా ఇదిలా ఉంటే ఎన్నికల ఫలితాలపై పందెం రాయుళ్లు కాయ్ రాజా కాయ్ అంటూ పోటీ పడుతున్నారు. ఎన్నికల ఫలితాల అంచనాలు సర్వేలకు అందకుండా రాజకీయ నాయకుల మెదడులకు ఓటర్ గట్టి పజిలిచ్చాడు. దీంతో క్షణక్షణానికి ఉత్కంఠ పెరుగుతోంది. కేవలం మరికొన్ని గంటల్లోనే దీనికి తెరపడనుంది. గెలిచేదెవరో ఓడేదెవరో తేలనుందని సర్వత్రా ఎదురుచూస్తున్నారు. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 మే 28వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28వ తేదీ రాత్రి 8 గంటలకు అంకురార్పణ, జూన్ 3వ తేదీ రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4వ తేదీ రాత్రి 8 గంటలకు వెండి నంది సేవా ఉత్సవము, 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవము, 6వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలవని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.